మంగళసూత్రం సుమంగళి పాలక్కాడ్ జిల్లాలోని మంజపర బ్రాహ్మణ సమూహానికి చెందిన ఆర్జి వెంకటాచలం మఠానికి పెద్ద భక్తుడు చాలా పెద్ద పెద్ద పదవులను అలంకరించి ఇప్పుడు చెన్నైలో జీవిస్తున్నారు కానీ తమ జన్మస్థలం అంటే వల్లమాలిన అభిమానం దాదాపు యాభై లక్షల రూపాయల విరాళాలు సేకరించి మంజపరలోని గురువాయురప్పన్ దేవస్థానాన్ని పున పునరుద్ధరించారు వారికి పరమాచార్య స్వామి వారితో అనుభవాలు కోకొల్లలు భక్తి పార్వశ్యంతో వారు ఎప్పుడూ ఈ సంఘటనను గుర్తు చేసుకుంటారు ప్రతి సంవత్సరము వారు పరమాచార్య స్వామివారి అనుగ్రహం కోసం వచ్చేవారు భిక్షావందనంతో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రహదారుల ప్రయాణానికి కొంచెం ఆటంకం ఏర్పడటంతో ఆయన రావాల్సిన రోజుకు రారు అని అందరూ తలిచారు కానీ ఎలాగో వారు కాంచీపురం చేరుకున్నారు మహాస్వామివారి దర్శన సమయంలో అతన్ని నీ సంపాదన ఎంత అని అడిగారు వారు సమాధానం చెప్పగానే వారికి స్వామివారి ఆదేశం అందింది నువ్వు ఇక ఎప్పుడూ భిక్షావందనం చేయడానికి వచ్చినా కొన్ని మంగళసూత్రాలను చేయించి నీతో పాటు తీసుకునిరా అని చెప్పారు ఆయన కొద్దిగా ఆలోచనలో పడ్డారు ఏ సాంప్రదాయాన్ని అనుసరించి మంగళసూత్రాలను చేయించాలి స్మార్త తెలుగు అయ్యర్ ఇలా చాలా ఉన్నాయి కదా ఏ రకంగా తయారు చేయించాలి ఒక్కొక్కరికి రకంగా ఉంటుంది అని వెంటనే స్వామివారు ఏమిటి ఆలోచిస్తున్నావు ఏ సాంప్రదాయమైనా పర్వాలేదు తీసుకుని రా అని చెప్పారు వెంకటాచలం ఆశ్చర్యపోయారు ఎందుకంటే అతను ఈ విషయమై తన మనసులో ఆలోచిస్తున్నాడు స్వామివారిని అడగనేలేదు మరి స్వామివారికి ఎలా తెలిసింది అడగక ముందే స్వామివారు సమాధానం ఇవ్వడం అతన్ని ఆశ్చర్యచకతుండి చేసింది ఈ సంఘటన జరిగి మూడు సంవత్సరాలు గడిచిపోయింది ప్రతి సంవత్సరంలాగే ఆ సంవత్సరం కూడా భిక్షావందనానికి శ్రీమఠానికి వచ్చారు ఆ రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది కొద్ది దూరంలో నిలబడి వెంకటాచలం తన వంతు కోసం ఎదురు చూస్తున్నాడు ఒక పెద్ద ముత్తైదవ బహుశా పేదరాలు స్వామివారితో ప్రాధేయపూర్వకంగా మాట్లాడుతోంది స్వామివారి ముఖమండలంలో అనంతమైన శాంతి గోచరిస్తోంది వెంకటాచలం తన వంతు రాగానే మహాస్వామివారి ముందు నిలబడి స్వామివారి ఆదేశం ప్రకారం మంగళసూత్రాలను తెచ్చాను అని చెప్పాడు స్వామివారు చేతివేళ్ల శబ్దంతో ఆ సుమంగళిని దగ్గరికి రమ్మన్నారు వెంకటాచలం వైపుకి తిరిగి ఆమె కుమార్తెకి పెళ్ళట మంగళసూత్రం కావాలట తీసుకో ఇక్కడే నీ చేతుల్లోనే ఆమెకి ఇవ్వు అని ఆదేశించారు వెంకటాచలం చాలా సంతోషించారు సార్ నేను చాలా పోగొట్టుకున్నాను జీవనం సాగించడానికి చాలా కష్టపడ్డాను అయినా కూడా ఎప్పుడూ తిరుమాంగల్యాలు చేయించడం మానలేదు అది పరమాచార్య స్వామివారి ఆజ్ఞ కథ మరి ఎలా వదిలిపెట్టగలను స్వామివారు ఏమీ తెలియదా అంతా తెలుసు నా భార్య ఏ బాధ లేకుండా సుమంగిగానే కన్నుమూసింది మరి ఇంతకంటే ఏమి అడగాలి ఆ సర్వేశ్వరుణ్ణి అని కంఠం గాద్గితం అవుతుండగా వారు అనుభవాన్ని చెప్పుకొచ్చారు వెంకటాచలం వీటిని భక్తులందరూ తప్పకుండా తెలుసుకోవాలి జయ జయ శంకర హర హర శంకర